కానీ ఓవరాల్ గా 13000 చిల్లర పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో కుప్పం ఓటర్లలో అంటే కుప్పం కార్యకర్తల్లో కుప్పం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల్లో మాత్రమే వాళ్ళల్లో సక్సెస్ కాదనేటువంటిది రేపటి ఎన్నికల్లో దాని మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడైనా పడిన చోట పోయిన చోట ఎత్తుకోవాలి కదా తెలుగుదేశం నాయకుల్లో ఎవరు నియోజకవర్గంలో సక్సెస్ అయ్యారు కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత నేరుగా జగన్ మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చంద్రబాబు గారు 40 అంటే ఆ టార్గెట్ అనేది ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది కదా నీకు బుద్ధుందా సిగ్గుందా అంటే ఆయన ఉంటే అభివృద్ధి నడవదు ఇది చెప్పడం సైద్ధాంతికం అలా కాకుండా జగన్ అనేవాడు దుర్మార్గుడు కాబట్టి నాకు ఒకటి జగన్ అనేటువంటి వాడు అరాచకవాది కాబట్టి నాకు ఒకటి ప్రధానంగా ఒక స్వామీజీ కనసన్నల్ల అంత జరుగుతుంది ఒక దొంగ స్వామీజీ ఆయన ఆయన చెప్తే జగన్ ఏమీ పోస్టింగ్ లేట్ల ఆగూర్ డైరెక్ట్ గా మాట్లాడుకున్నాడు చదువుకోవాలంటే కూడా భయమే అయ్యన పాత్రుడు ఎవరు ఎర్రనాయుడు ఎవరు ఒక నాయకుడిని హీరోయిన్ చేసేవాడు ఆయన పోలీస్ వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రాజకీయ వైసీపీ చెప్పుకుంటున్నట్టు బడు లేదు లేదు కదా బ్రాండ్ గురించి నీకు నాకెందుకు నాయకుడు తాగమని వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి ఈ వారంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హాట్ హాట్ పొలిటికల్ టాపిక్స్ నడిచాయి పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల దిశగా వేసే అడుగుల్లో చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి మధ్యలో వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ప్రభుత్వం అనౌన్స్ చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ విషయంలో కానివ్వండి చాలా అంటే మున్సిపల్ ఎన్నికలకు పార్టీలు ఏ రకంగా జాగ్రత్త పడుతున్నాయి మధ్య మధ్యలో ఎవరి మీద ఎటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ఇంకా కొన్ని కొన్ని నిందలు ఓవరాల్గా ఏ పార్టీ రాష్ట్రానికి ప్రమాదం తెచ్చిపెడుతుంది ఈ వ్యాఖ్యల వల్ల ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం సార్ ఫస్ట్ కుప్పమి ఓటం తర్వాత కుప్పంలో జరిగిన చంద్రబాబు గారు అంటే ప్రధానంగా టీడీపీ ఓటమి అంటే అది వాళ్ళ ఓటమని చెప్పుకోవట్లేదు కానీ కార్యకర్తల్లో ఒక జోష్ తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది టీడీపీ అని అనుకోవాలా అది సక్సెస్ అయినట్టేనా సాధించినట్టేనా జోష్ ప్రారంభమయ్యి అంటే ప్రయత్నం చేస్తున్నారు అది సక్సెస్సా కాదా అనేటువంటిది రేపటి ఎన్నికల్లో తేలాలి మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడైనా పడిన చోట పోయిన చోట ఎత్తుక్కోవాలి కదా ఆ పనే చేసింది కాకపోతే ఏంటంటే ఆయన అక్కడ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి కూర్చునే స్టేజ్ తెచ్చిపెట్టింది మధ్యలో ఉన్నటువంటి ఆయన ఆ నమ్మేటువంటి మనుషులు దాని ఇంపాక్ట్ అది ముందు ఇక్కడ ఒక్కొక్క విడత ఒక్కొక్క రకం ఏమైందంటే మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ వీళ్ళు వైసీపీలో ఉన్నటువంటి సోన్సో వాళ్ళ నియోజకవర్గంలో ఎట్లొచ్చింది అట్లొచ్చిందని చెప్పుకొచ్చారు అది అలా వాస్తవంగా ఈ లోకల్గా ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గము లేకపోతే ఇట్లాంటి నాని సొంతూరన్ను అట్లాంటి వాటిని రైట్ చేసినప్పుడు తమ దగ్గరకు అది వస్తుందని మర్చిపోయారు ఒకవేళ అటు చూపెట్టినప్పుడు నాలుగేళ్ళు ఇటుకు కూడా వస్తాయి కదా అది రివర్సల్ అయింది అదే ఇప్పుడు అరే బాలకృష్ణ నియోజకవర్గం లేకపోతే ఈ నియోజకవర్గం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజక తెలుగుదేశం నాయకుల్లో ఎవరి నియోజకవర్గంలో సక్సెస్ అయ్యారు అదో సమస్య అయిపోయింది కదా ఇంక్లూడింగ్ దేవినేని ఉమాది కానీ చెప్పడం కూడా ఏంటి 41% 42% అని చెప్తూ మరి అంత ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలో ఎట్టడిపోతారు పోనీ అదేమంటే డబ్బులు మిగతా చోట్ల డబ్బులన్నీ కదా చెప్పింది మనం డబ్బులు అన్నాం మందు అన్నాం ఇవన్నీ ఏనే ఏ ఎన్నికల్లో లేవు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ డబ్బులు ఇవ్వకుండానే ఎన్నికల్లో గెలిచిందా కామన్గా ఇంకోటి కిరణ్ సార్ పవర్లో ఉన్నప్పుడు ఇవ్వలేదా 10,000 రూపాయలు పసుపు కుంకుమ కిందకి ఇచ్చినప్పుడు కంటే కూడా ఇది ఉంటుందా కాబట్టి బేసిక్గా ఇవన్నీ రాజకీయ విమర్శలు జనాలు ఎప్పుడూ లైట్ తీసుకుంటారు కాకపోతే వాళ్ళ కార్యకర్తలకు జోష్ కొత్తగా ఇవాళ దీంట్లో నుంచి వచ్చేది లేదు పోయేది లేదు అంటే కానీ ఓవరాల్గా 13,000 చిల్లర పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటం అనేది చవి చూడాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ముందు కానీ కుప్పం ఓటర్లలో అంటే కుప్పం
కార్యకర్తల్లో కుప్పం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల్లో మాత్రమే వాళ్ళల్లో ఉన్న నిరుత్సాహాన్ని తీసేసే ప్రయత్నమే ఇమిడియట్ గా చేపట్టడం వెనక తెలుగుదేశం పార్టీలో ఎన్న ఒక భయం మొదలైందా పంచాయతీ ఎన్నికల ఫలితాలు దానికి దీనికి సంబంధం లేదు అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ జోష్ పెంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పోయిన చోట మరి ఫస్ట్ శాంతం వదిలేస్తే ఇప్పుడు యాక్చువల్గా అయితే వదిలేయాలి ఇప్పుడే వెళ్ళకూడదు ఇప్పుడు ఇంకేం లేదు కదా అక్కడ మళ్ళీ దానికి కాబట్టి కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళడం వల్ల ఏమైందంటే అవతల వాళ్ళ వ్యూహం ఫలించింది అవతల వాళ్ళు కుప్పంనే ఎందుకు టార్గెట్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ కూర్చుని ఎందుకు దాని సంగతి ఏందని తేల్చింది ఈయన్ని ఆ డిఫెన్స్లో పడేయటం అంటే చంద్రబాబు గారు ఒక ప్యానిక్ అయిపోతున్నారు గ్రౌండ్ లెవెల్లో పార్టీ దెబ్బతినేసింది స్వయంగా ఆయన నియోజకవర్గంలోనే ఓడిపోయారు అనే ఫీలింగు ఒక సైకలాజికల్గా డామినేట్ ఫీలింగ్ అది అవతలోళ్ళు డామినేషన్ చూపించాలనుకున్నప్పుడు సరే కుప్పంలో నాటకాలు ఆడారు మీరు నేను మిగతా చూపెడతా ఇప్పుడు చూద్దాం మున్సిపల్ ఎన్నికల్లో చూపెడతాను అని చెప్పి చిత్తూరు వాళ్ళందరూ తిరుపతి వాళ్ళందరూ మాకు ఓటేయండి అయ్యా ఈ టైప్లోకి వెళ్ళి ఉండాల్సింది ఎప్పుడైతే ఈయన వెళ్ళారో అక్కడ ఏం సంకేతం వెళ్ళింది వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ ఎలక్షన్ అయ్యాక వెళ్ళుంటే బాగుండేది ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయిన తర్వాత అప్పటిదాకా సైలెంట్గా ఉండి ఆ తర్వాత వెళ్ళి రెక్టిఫై చేసుకుంటే బాగుండేది ఇప్పుడు ఏమైంది అక్కడికి వెళ్ళి కూడా పోనీ ఏమన్నా ఉత్తేజపూరితమైనటువంటి స్టేట్మెంట్ ఉంది మిమ్మల్ని అందరినీ బెదిరించారు పెన్షన్లు తీసేస్తానన్నారు అవి తీసేస్తానన్నారు మనం పవర్లో ఉన్నప్పుడు కూడా అదే మాట కాదు చెప్పింది ఇప్పుడు దీంట్లో జగన్ చెప్పాల అప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలు ఈయనే చెప్పారు నంద్యాలలో పెన్షన్ ఇచ్చాను నేను మీకు నా పెన్షన్ తింటున్నారు నా కరెంటు వాడుతున్నారు నేనేసిన రోడ్ల మీద తిరుగుతున్నారు అన్నప్పుడు ఆ మొక్క అన్నటువంటి నీకు ఇప్పుడు అర్హత ఉంటుందా ఆ మాట అన్నది మనమే కదా ఇంపోయిన అది ఎవరు లోకల్ కార్యకర్త అంటే ఆడెవడో నాకు సంబంధం లేదనొచ్చు ఇక్కడ డైరెక్ట్గా అన్నది ఎవరు చంద్రబాబు గారు అప్పుడు వాలంటీర్ అన్నాడు లేకపోతే ఇంకోటి అన్నాడు అని ఎందుకు ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్నప్పుడు నువ్వు ఆ మాట అన్నావు వాళ్ళు ఆ మాట అన్నారు లేదని జనం చూశారు కదా ఇప్పుడు అదే ప్రాతిపదిక నీకు ఓటేసుంటే ఇదే ప్రాతిపదికను ఇప్పుడు ఇళ్ళకి ఓటేసుంటారు అప్పుడు ధైర్యంగా ఉండాల్సి నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అట్లా జరగలేదుగా నంద్యాల కాకినాడలో మళ్ళీ తెలుగుదేశం ఓడిపోయింది కదా ఆ ముక్క చెప్పచ్చు అక్కడే ఓడిపోయారు ఇక్కడ కూడా ఓడిపోతారు రేపొద్దున ఇళ్ళు మేమే ఓడిపోయాము కాబట్టి ఈ టైంలో మధ్యంతర ఎన్నిక ఇదే మధ్యస్థంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఆంధ్రాలో ఇంకా అట్లాంటి తిరుగుబాటు రాలేదు తెలంగాణలో వచ్చిన తిరుగుబాటు టైప్లో బట్ పబ్లిక్కి ఇంకో మూడేళ్ళు ఉంటుంది కదా అని ఉంది జమిలి ఎన్నికలు ఉంటాయని కనుక ధైర్యం వచ్చి ఉంటే ఇప్పుడే కొట్టేసేవాళ్ళు అని చెప్పాలి అంటే ఆ ప్రస్తావన కూడా వస్తుంది కదా ఇప్పుడు బిగిన్ చేశారు మళ్ళీ అంటే మొన్న మధ్యన చేశారు మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా చేశారు అదే అంటే బాగా నైరాశ్యం వచ్చేసింది ఇప్పుడు కుప్పం ఓటమి హిందూపురం ఓటమి అనేటువంటిది బాగా నైరాశ్యం వచ్చేసింది ఇది కేడర్ పైకి హడావిడి ఎంత చేసినా చూడండి లీడర్లలో పెద్దగా ఎవరు లేరు సీరియస్గా ఓన్లీ వీళ్ళిద్దరే కనబడుతున్నారు కేశవను చంద్రబాబు మిగతా లీడర్లు అందరూ ఊరకనే అక్కడ ఇప్పుడు చిన్న ఇళ్ళంటుడు కూడా ఏం తిరుగుతున్నాడు అని చెప్పిన యాక్టివిటీ చేసి వస్తున్నాడు అంతే హంగామా లేదు ఒక రకంగా ఉత్తరాంధ్ర ఆయన కవర్ చేయాలి ఈయన కూడా ఓన్లీ కుప్పం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలా కుదురుతుంది అలా అనుకుంటే అనంతపురంలో కూడా హిందూపురం కానీ మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఏం బాగాలేదు ఓవరాల్ చూసుకుంటే ఆ నియోజకవర్గాల్లో మొత్తం 0 39 నియోజకవర్గాలు ఏమో సింగిల్ డిజిట్లో అండి అటువంటిప్పుడు వాటినన్నీ ఇప్పుడు కడపలో వదిలేశారు అలాగే పులివెందులు కూడా వెళ్ళాలి మరి ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ కుప్పం మీదే కాన్సన్ట్రేషన్ అంటే ఇంకా సొంత నియోజకవర్గం మీద ప్రేమ అంతేనా లేదు కదా కాన్సన్ట్రేషన్ కూడా ఏం లేదు అక్కడ 2 రోజులు ఉండేసి మళ్ళీ మిగతాది రాష్ట్రం అంతా తిరుగుతానన్నారు కదా అది జస్ట్ ఏంటంటే వాస్తవంగా ఈ టైంలో చేయకూడదు ఇప్పుడు అక్కడ మున్సిపాలిటీ ఉండి ఈ యాంగిల్లో ఉండుంటే వేరుగుండేది కానప్పుడు లైట్ తీసుకుని ఉండాల్సిందే ఇప్పుడు ఎప్పుడైతే అక్కడికి అంటే తొందరపడ్డారు సరే పోనీ ఆయనకి ముందు లోపాన్ని అర్జెంటుగా సరి చేయడం నేను మొత్తం దాన్ని ఏమంటారు సర్జరీ బిగిన్ చేశాను అన్నటువంటి కాన్సెప్ట్ రెండోది అక్కడ ఆవేశంలో మాట్లాడేది మిగతా చోట్లకు పోతుంది అనేటువంటిది మిగతా చోట్లకు పోవడం కంటే వేరే సంకేతం వెళ్ళింది ముందు ఆయన ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఇంకోటి ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతానికి ప్లాన్ కూడా చేసుకున్నారు అందులో ఒక రాజకీయ నాయకుడుగా రాజకీయ పార్టీగా ఎంత చేయాలో అంతకి 10 రెట్లు చేస్తారు ఆయన చంద్రబాబు గారు అందులో మొహమాటం ఏం లేదు 1కి 10 రెట్లు ఎక్కువే చేస్తారు కాకపోతే అది జనాలు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా అనేది చూడరు రెండవది ఏంటంటే అందులో మన లోపాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి లోపం ఏంటంటే లీడర్లలో లోకల్గా ఒక థ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే బేసిక్గా అప్పట్లో మొదట్లోనే వీళ్ళందరూ చెప్పిందంటే 2 ఏళ్ళు వదిలేయాలి సార్ మనం స్టార్టింగ్ నుంచి వెంట పడితే కనుక అది మైనస్ అవుతుంది అనేటువంటిది అప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఆ మాట సలహా ఇచ్చారని కూడా అని తర్వాత ఆపుకోలేకపోయారు ఈయన పక్క రాజకీయవాది
పక్క రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ ఫీలింగ్తో ఏమైపోయిందంటే రెండు నెలల జరగగానే అది పోయి ఇసక నేను లేకపోతే ఇంకోటన్ను ఇంకోటను. మరి అదే ప్రాంతాల్లోనే కదా ఇప్పుడు ఓట్లు వచ్చింది, అదే ఏరియాలో అన్ని చోట్ల కూడా ఓట్లు వచ్చినాయి కదా. మరి ఇప్పుడు అవన్నీ వ్యతిరేకత ఉన్నట్టప్పుడు కాబట్టి బేసిక్గా రాజకీయం చేయొచ్చు. పాత రోజుల రాజకీయం పేపర్ అండ్ టీవీ బేస్డ్ రాజకీయం. మనం ఏం చెప్తే మనకు అనుకూల పత్రికలు అన్నీ అదే హైలైట్ చేస్తాయి, దాన్నే బ్యానర్ పెడతాయి, మిగతా అన్ని లోపల పెడతాయి, లోకల్గా ప్రత్యర్థులు కూడా పక్కే దోసేస్తాయి. దానికి దాన్ని తట్టుకోవడం కోసం ఈయన సాక్షి పెట్టుకుంది. వీళ్ళది వీళ్ళు అనుకూలంగా రాసుకోవడం, ఎదురువాళ్ళది లోపల పడే అయిపోయింది. అవి రెండింటి రాజకీయాలు ఇప్పుడు నడవట్లా, పేపర్ రాజకీయం టీవీ రాజకీయం అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా రాజకీయం. దీంట్లో నువ్వు చేసే ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది, ఇంకోటి ఆలోచన రేకెత్తిస్తుంది. ఇంట్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళి పేపర్ చదివితే ఖాళీగా ఉన్నప్పుడు, ఎక్కడో పేపర్ చదివితేనో ఖాళీగా ఉన్నప్పుడు, ఇప్పుడు టీవీ చూస్తేనో వచ్చేటువంటి ఆలోచనకి అరచేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ఫేస్బుక్లు నున్ను ట్విట్టర్లు పద్దాక చూస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫీలింగ్కి చాలా తేడా ఉంటుంది కదా. ఇది కంటిన్యూస్ సర్క్యులేషన్ నడుస్తున్నాయి. ఈ సర్క్యులేషన్లో ఏంటి, నువ్వు చేసే ప్రతిచర్య కూడా చర్చించుకుంటుంటారు. అందులో పాజిటివ్ ఏమని ఉండాలి, లోకల్ బాడీస్ దీనికి ఓ మనం పెద్ద నాయకుల్లాగా ఏంటి, స్థానిక నాయకులను ఎదగనియండి, మేము దాంట్లో ఓ ఏలు పెట్టాం, గ్రౌండ్ లెవెల్ వాళ్ళకే వదిలేస్తున్నా, స్వేచ్ఛ ఇచ్చేస్తున్నా, అక్కడ వాళ్ళకేమన్నా క్లాష్ వస్తే నేను చూస్తాను. ఇప్పుడు జగన్ ఏదన్నా సమీక్షించినట్టుందా పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ, మంత్రులకు అప్పుడు చెప్పేశాడు నీ పరిధిలో చూసుకో అంతే. వాళ్ళే సమీక్షించుకుంటున్నారు, వాళ్ళే టికెట్లు ఇచ్చుకుంటుంది, వాళ్ళే అధిష్టానం నుంచి అసలు ఏమన్నా పిలిచిచ్చినవి ఉన్నాయా? అసలు చివరికి చూడండి, 39వ డివిజన్ కార్పొరేటర్ విజయవాడ దాని గురించి చంద్రబాబు గారు రివ్యూ చేసి అచ్చెన్నాయుడిని పంపించి మాట్లాడాలా? గుంటూరులో ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ దాని గురించి అచ్చెన్నాయుడు మాట్లాడాలా? విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక దాని గురించి అచ్చెన్నాయుడు మాట్లాడాలా? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన, ఏమి ఆషామాషీ కాదు కదా, చంద్రబాబు గారి తరఫున ప్రతినిధిగా వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. అంటే అంత అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు? పోనీ బీజేపీ ఏమన్నా అట్లాగే ఏమైనా చేస్తుందా? సిపిఐ సిపిఎంలు చేస్తున్నాయా? ఈ పార్టీ ఒక్కటే చేస్తుంది. అంటే ఇక్కడ పెద్ద తరహాగా వ్యవహరించాల్సిన వాళ్ళల్లో ఆ వివాదాలు ఇరుక్కుంటున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకుంటే అందులో కేసీఆర్ నాని గారు మెయిన్ కదా. ఇప్పుడు వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం అంటే వర్గపూర్ పెరిగిపోవడం, అందుకే అచ్చెన్నాయుడు గారు ఎంట్రీ ఇవ్వడం. వైసీపీలో లేదా వర్గపూర్ ఉంది, కొట్టుకు సావడం ఎన్ని చోట్ల లేదు ప్రతి నియోజకవర్గం. అసలు ఇప్పుడు రెబల్స్ జోక్ ఏంటంటే, థర్డ్ ప్లేస్లోనో ఫోర్త్ ప్లేస్లోనో రెబల్స్ ఉన్నారు. ఇప్పుడు 450-500 స్థానాలు. ఇప్పుడు రకంగా చెప్పాలంటే వైసీపీ చాలా చోట్ల పోటీ పడింది రెబల్స్తో. అంటే దాన్ని బట్టి ఏంటి, ప్రచోట ఉంటారు. అదే నేననేది, ఈయన పెద్ద రకంగా అయితే ఏం చేయాలా, స్థానికంగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళకు వదిలే, మేయర్ క్యాండిడేట్కి ముగ్గురు ఎమ్మెల్యేగా, ఇప్పుడు విజయవాడ ఉంది ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ముగ్గురిని పిలిచి ఒక మేయర్కి సంబంధించి డిసైడ్ చేసి వాళ్ళ వాళ్ళ కార్పొరేటర్ని వాళ్ళకు వదిలేసి, అలాగే మున్సిపాలిటీ లెవెల్లో కూడా ఆ ఏరియా ఎమ్మెల్యేకి వదిలేస్తే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. ఎమ్మెల్యే క్యాండిడేట్కి వదిలితే వాళ్ళకు ధైర్యం వస్తుంది, వాళ్ళు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్ కార్యకర్త వింటాడు. ఇక్కడ కార్యకర్త డైరెక్ట్ చంద్రబాబుకి, కౌన్సిలరు డైరెక్ట్ చంద్రబాబుకి, ఎమ్మెల్యే క్యాండిడేట్ డైరెక్ట్ చంద్రబాబుకి, అంటే ప్రతిదీ ఆయన దగ్గరికి పంచాయతీ వెళ్ళాలి. దానివల్ల ఏమవుతుంది, నష్టపోయినా కూడా డైరెక్ట్గా చంద్రబాబు టార్గెట్ అవుతుంది. ఇప్పుడు అదే కనుక ఈ మాట అనేసి లోకల్ వాళ్ళు చూసుకుంటారు అని ఉంటే దాని ఇంపాక్ట్ ఏముండేది, పెదరకంగా ఏదో తేడా వచ్చినప్పుడు వెళ్ళారు లేవా అంతేగాని అని ఉంటుంది. ఇంత చేసినప్పుడు ఆ రిజల్ట్ కనబడాలి నీకు. పోనీ జగన్ గ్రౌండ్ లెవెల్ది మానిటర్ చేయకపోయినా అంత రిజల్ట్ వచ్చింది, దీని మీద రేపు పొద్దున్న రిజల్ట్ ఎంత వస్తుందనేది చూస్తారు. చూసినప్పుడు ఆయన ఏమి మానిటర్ చేయకుండా ఆయన ఇచ్చింది ఏంటి, స్వేచ్ఛ తన నాయకుడికి. ఒకటి నియోజకవర్గంలో ఇంకొన్ని ఏళ్ళు పెట్టనీయాలి ఆయన, ఎంపీ కూడా వెళ్ళి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏళ్ళు పెట్టాల, ఎమ్మెల్యేలకు వదిలేశాడు. ఇక్కడ ఎంపీ ఏళ్ళు పెడుతున్నాడు, ఎమ్మెల్యే ఏళ్ళు పెడుతున్నాడు, ఎమ్మెల్సీ ఏళ్ళు పెడుతున్నాడు, ఒకో చోట. ఇది వాస్తవంగా అవసరమా అంటే ఇన్ని గ్రూపులు నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు. అంటే అంత పెద్ద పార్టీ అయి ఉండి సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందా? సమన్వయ లోపం అన్నాను నేను, కోఆర్డినేషన్ అనవసరమైన ఛాన్స్ ఇవ్వటం. అవతలవాడికి హక్కు ఇవ్వాలి కదా. ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఒక ఆయన కంటెస్ట్ చేశాడు, లీవ్ హిమ్, వాళ్ళకి ఇద్దరు వదిలేస్తే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు, అప్పుడు అతనికి నాయకుడు అనే ఫీలింగ్ వస్తుంది కదా, నా చేతిలో ఉంది ఏరియా పార్టీ అనేటువంటిది కదా నువ్వు చేయాల్సింది. అది చేయకపోవడం వల్ల ఏమైంది, ఇదే దాని ఇంపాక్ట్ ఇక్కడ వచ్చింది. నువ్వు ఈ నాయకుడు డేంజరు, వీడు తేడా వస్తున్నాడు అనుకున్నప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్ లీడర్ని తయారు చేయాలి. మిగతా చోట్ల అతనికి ఆ హక్కు ఇవ్వాలి. ఆ హక్కు ఇవ్వట్లా, ఇప్పుడు ఇక్కడ 151 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ డిసైడెడ్, వాళ్ళతో మానిటర్ చేసుకుంటుంది మినిస్టర్ అంతేగాని ఇంకొకళ్ళు ఎవరు రావట్లేదు అక్కడ.
వైవి సుబ్బారెడ్డి రావట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి రావట్లేదు. నీకు నీ పార్టీ ఇంకా అనుభవం పార్టీ కదా, ఇంకా జాగ్రత్త ఉండాలి. ఇంకోటి ఇది నువ్వు ఓన్ చేసుకోకుండా ఉండాలంటే అనుకోటి, ఎందుకంటే ఇది మూడేళ్ళు ఉన్నప్పుడు సాధారణంగా ఇప్పుడు ఏం చెప్పినట్టే పెన్షన్లు పోతాయి అని భయం ఉండొచ్చు, వాళ్ళు భయపెట్టచ్చు కూడా. భయపెట్టేది ఏముంటుంది, అది ఇప్పుడు నువ్వే చెప్తావు కదా నేను ఎందుకు వేయాలి, నీకు ఎంత సేవ చేసినా కూడా అని వాళ్ళు అదే మాట అంటారు. నువ్వు చెప్తేనేమో బుజ్జగింపు, నువ్వు వాళ్ళు చెప్తే బెదిరింపు అవుతుందా, సేమ్ మాటే కదా జరిగింది పోనీ ఆ మొక్కలో చెప్తే కనుక ఏమి ఎందుకు వేయాలి నేను ఎంత చేస్తాను. ఇప్పుడు వాళ్ళు అదే అంటారు, ఇన్ని పెన్షన్లు ఇస్తున్నాను, ఇన్ని డబ్బులు ఇస్తున్నాను కాబట్టి ఎందుకు వేయరు అని అడుగుతారు. దాని మూడేళ్ల గురించి నా భయం ఉంటుంది. ఇప్పుడు ఎవడబ్బా సొమ్మని ఇస్తున్నాడు అని నిన్నకి లోకేష్ గారును చంద్రబాబు గారు మరి ఆ రోజున ఎవడబ్బా సొమ్మని ఇచ్చారు, నా పెన్షన్ అని ఎట్లన్నావు నువ్వు. కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చంద్రబాబు గారు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఆ హుందాతనాన్ని పక్కన పెట్టేసింది. అట్లేం లేదు, ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ జగన్నే టార్గెట్ చేస్తారు పార్టీ. ఆ టార్గెట్ ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది కదా, నీకు బుద్ధి ఉందా సిగ్గు ఉందా? ఈ మొదటి నుంచి ఉంది క్రిందటి సార్, ఇంకా ఈ తక్కువేమో. ఇంతకుముందు రాక్షసుడు, నరహంతకుడు, ఉగ్రవాది ఇవన్నీ మాట్లాడలేదు. అక్కడ ఆయన వ్యక్తిగత టార్గెట్ అనేది ఆయన అలవాటు. నరేంద్ర మోడీని పెళ్ళాన్ని చూడలేనోడు అంటే అది చంద్రబాబు గారి నుంచి తెలుగుదేశంకి వచ్చిందో లేదా తెలుగుదేశం క్యాడర్కున్న అలవాటే చంద్రబాబు గారికి వచ్చిందో తెలియదు. కానీ రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. తెలుగుదేశం క్యాడర్లోనే అతిపెద్దది ఉంది ఏంటంటే వ్యక్తిని ఇన్సల్ట్ చేస్తారు, వ్యక్తిని హ్యూమిలియేట్ చేస్తారు. సైద్ధాంతిక పోరాటం కంటే కూడా వ్యక్తిని హీరోని చేస్తారు, వ్యక్తిని విధవం చేస్తారు. అది చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇళ్ళకెళ్ళి ఉండాలి. ఎందుకంటే నువ్వు పార్టీ పరమైనప్పుడు సిద్ధాంతం చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ సిద్ధాంతం లేదా, ఊరకనే సంక్షేమం ఉంది. నా పార్టీకి ఏం సిద్ధాంతం ఉంది, సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంది. సంక్షేమం పక్కన పెట్టాను, అభివృద్ధి కూడా ఇంకో పక్కన పెట్టాను, రెండు పట్టాల మీద నడుస్తున్నా నేను. ఆయన ఓన్లీ ఒక పట్టాల మీద రైలు నడుపుతున్నాడు అని ఆయన ఉంటే అభివృద్ధి నడవదు, ఇది చెప్పడం సైద్ధాంతికం. అలా కాకుండా జగన్ అనేవాడు దుర్మార్గుడు కాబట్టి నాకు ఒకటి, జగన్ అనేటువంటి వాడు అరాచకవాది కాబట్టి నాకు ఒకటి, ఫస్ట్ నుంచి అదే కదా చెప్తున్నాను, 2009 నుండి అదే చెప్తున్నాం, 14 దాకా అదే విన్నారు, 19 వినలా, ప్రాక్టికల్గా జరిగింది అది. ఎందుకు అతను అరాచకం వాళ్ళకి కనిపించలే, ఇప్పుడు దాడులు జరిగినాయి, గొడవలు జరిగినాయి. నువ్వున్నప్పుడు 2001 ఎన్నికలప్పుడే కాల్పులు జరిగినాయి, తలకాయలు నరుక్కోవడాలు జరిగినాయి, తలకాయలు పగలగొట్టుకోవడాలు జరిగినాయి, బూత్ క్యాప్చరింగ్లు జరిగినాయి 2001 ఆ టైంలో జరిగినటువంటి ఎన్నికల్లోనే. ఇప్పుడు ఇవేవే వాస్తవంగా చెప్పాలంటే అదేమంటే బెదిరించారు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్కి 100 రకాల కవరేజీలు ఉన్నాయి ఇక్కడ, ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇట్టండి. ఆ రోజున ఏమీ లేనప్పుడే రచ్చరచ్చాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు ఎంతసేపటికి ఏమంటారు బెదిరించారండి ఫోన్లో. ఇప్పుడు డైరెక్ట్గానే నువ్వు ఓటేయకపోతే నీ సంగతి తెలుస్తా నీకు అని చెప్పిన బెదిరింపు కంటే ఇది పెద్ద బెదిరింపులు అవుతాయి లోకల్గా ప్రాక్టికల్గా. అలా బెదిరేవాడు వేస్ట్గాడు, ఇక వాడు ఎన్నికలకే పనికిరాడు. బెదిరేవాడు ఎందుకు, ఇంకా ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా పోటీ చేసేటువంటి వాడు అవతలడు బెదిరించగానే బెదిరితే ఇప్పుడు జనసేన అట్ట గెలిచింది, బెదరలేదు కాబట్టి గెలిచారు. గోదావరి జిల్లాలో ఉండే ఫైట్ ఎవరికి, వైసీపీకి జనసేనకి ఎందుకు వచ్చింది? తెలుగుదేశం ఒకప్పుడు బలమైన శక్తి కదా, అక్కడ ఎందుకు పోయింది? బెదిరించుతాడు, ఎప్పుడు బెదిరింపులు ఉంటాయి. ఏమి ఇంతకుముందు వీళ్ళ దగ్గర లేదా, పరిటాల రవి వాళ్ళ దగ్గర కానీ లేకపోతే ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాం, అనంతపురం, కడనూలు, కడప ఇవన్నీ వీళ్ళ మనుషులు కాదు బెదిరింపులకు. అప్పుడు ఏమైంది? అప్పుడు మంచి బెదిరింపు, ఇప్పుడు చెడ్డ బెదిరింపు. బెదిరింపు ఎప్పుడు ఉంటుంది, నీ పార్టీలోనూ ఉంటుంది, అవతల పార్టీలో ఉంటుంది. వీళ్ళు కొన్ని ఏకగ్రీవాలు అయ్యారంటే వీళ్ళు అక్కడ బెదిరించి గెలిచినట్ట. అక్కడ బలం, ఇక్కడే బలం ఇంప్రూవ్ చేసుకోవాలా? ఇప్పుడు చింతమనేని ఏరియాలో గెలవగలిగారు కదా, మరి నిలబడ్డాడు కాబట్టి. బెదిరించిన చోట నిలబడేవాడే అక్కడే ఎన్నికలు. బెదిరిపోయాడు మావాడు కుప్పంలో బెదిరించేస్తాం, అరే 30 ఏళ్ల జీవితం ఉన్నటువంటి నీ నియోజకవర్గంలోనే బెదిరిపోయారంటే ఇంకెందుకు అసలు రాజకీయం? ఏం చేస్తారు? కత్తి పుచ్చుకుని పీక మీద పెడతారు. బాంబీసిరించి చోట నిలబడ్డటువంటి జనాలు, ఈ జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు. ఆంధ్రాలో ఉన్నటువంటి వాడు బెదిరితే వణికిపోవడానికి ఆలోచిస్తాడు, 3 ఏళ్ళు ఉంటుంది వీడికి, వీడు అన్నీ అనుకుంటారు వాళ్ళు, ఏమి మనకు మళ్ళీ గౌరవంగా వారు వీరు అనుకోరు. వీడు 3 ఏళ్ళు ఉంటాడబ్బా ఎందుకు పెన్షన్లు అవన్నీ ఆ కానీ ముందు రైట్, రేపు ఎలక్షన్లో అప్పుడు చూస్తారు ఈలోపు అతను చెప్పిన మాట మీద నిలబడ్డా లేదా చూస్తారు, అభివృద్ధి గురించి ఆలోచిస్తారు, అప్పుడు మార్చాలనుకుంటే మారుస్తారు. అంటే అది దాన్ని నువ్వేం చేయాలి, హుందాగా టాక్టికల్గా వాడాలి. అదే టాక్టికల్గా వాడాలి. అయినా ఏంటి దీంట్లో, ఆఫ్టర్ ఆల్ మా వాళ్ళు చూసుకుంటారులే,
మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు చాలా స్ట్రాంగ్ లోకల్కి ఎవరికి ఎట్లాగ ఇవ్వాలో తెలుసు వాళ్ళకి, వాళ్ళు చూసుకుంటారులే అనేస్తే అయిపోయిన తర్వాత ఈ వాల్యూ ఉండేది. మా వాళ్ళు చూస్తేనే 40 వచ్చినాయి, నేను ఎల్లుంటే 80 వచ్చాయి, జగన్ని బతకనీయమని వదిలేసా నేను అని చెప్పుకోవచ్చు అప్పుడు. కానీ ఇక్కడ ఈయన చేసిన ప్రధాన ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి, ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ఇక్కడ లాజిక్ ఏంటంటే మొన్నటి వరకు ఈ ఎన్నికల సమయంలో ముందు పాజిటివ్ కన్నా తర్వాత ఎన్నికల సంఘాన్ని విమర్శించారు, మనం అది చూసాం ఎమ్మెల్యే రమేష్ కుమార్ గారికి, మరి ఆయన హెచ్చరించారు చెప్పారు విమర్శించారు చేశారు. కానీ ఇక్కడ వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతున్నాయి, ప్రధానంగా పోలీస్ వ్యవస్థ, ప్రధానంగా ఒక స్వామీజీ కనుసన్నల్లో అంతా జరుగుతుంది. ఒక దొంగ స్వామీజీ, ఆయన ఒకసారి ఆయన అన్న బయట ఒకసారి విందాం, ప్రేక్షకులు కూడా అవసరం, తర్వాత దీన్ని మాట్లాడుతున్నాం. అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన పోలీసులు భక్షకులుగా తయారైపోయారు, రక్షక భటులు కాదు, వాళ్లే భక్షించే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి, మీ మీద వ్యవస్థ మీద గౌరవం ఏముంటుంది? ఎందుకు గౌరవం ఇవ్వాలి మీకు? చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మీరు కూడా పోలీసులు కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని గౌరవించి చట్టాన్ని అమలు చేసినంత వరకే మీరు పోలీసులు. చట్టాన్ని మీ చేతల్లో తీసుకుంటే మిమ్మల్ని ఎట్టా కంట్రోల్ చేయాలని చేసే బాధ్యత పౌరులకు ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎంతమంది చెప్తారా? డీజీ అంటాడు బ్రహ్మాండంగా జరిగిందంట. ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా? శారదాపీఠానికి పోతాడు. ఎందుకు? అక్కడికి పోతేనే వీళ్ళందరికీ ఇది, ఆ దొంగ స్వామి దగ్గరికి, ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చారు, ఆ దొంగ స్వామికి ఆయన కూడా పోతాడు. కానుకలన్నీ సమర్పించాలి కదా. నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి, ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏమండి, ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు, బుద్ధి ఉందా నీకు? అడుగుతున్న క్వశ్చన్. ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని, ఆ స్వామి కూడా దొంగ స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే, నిన్ను ప్రజలందరినీ మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఐ మాస్కింగ్ తీసుకొచ్చాను. ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రెడీ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో? యు ఆన్సర్. నువ్వు పోయావు నీ డీజీ పోతాడు, నువ్వు పోయావు ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు. ఇది చీకటి రాజ్యం, చీకటి పాలన. ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి? ఇది సార్, అంటే చంద్రబాబు గారు చేసిన ఈ వ్యాఖ్య, అంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు దీన్ని కౌంటర్ ఇచ్చారు, ఈయన కూడా అక్కడికి వెళ్ళిన ఫోటోలు అవి కూడా చూపించారు. కానీ ఇక్కడ హుందా తనవేనేది అసలు ఎక్కడైనా కనిపిస్తుందా చంద్రబాబు గారి వ్యాఖ్యల్లో? దీన్ని కూడా మనం ఒక రాజకీయ విమర్శలాగా, రాజకీయ వ్యాఖ్యలాగా చూడాలా? ఆయన దొంగస్వామి, ఇంతకుముందు మనం వెళ్ళినప్పుడు మంచి స్వామి. అదే కదా ఇంకోటి, ఆయన స్వరూపానందను అనవసరంగా హీరోయిన్ చేస్తున్నారు, అంత పెద్ద సీన్ ఏమి ఇవ్వట్లేదు జగన్. వీళ్ళు వెళ్తున్నారు, ఆయన ఏదో చేస్తారు, ఆయనేమి ఆయన చెప్తే జగన్ ఏమి పోస్టింగ్ లేట్లే. ఠాగూర్ డైరెక్ట్గా మాట్లాడుకున్నాడు, పేషీలో చెప్పుకున్నాడు, ఆయనకు వచ్చి ఆయన పోస్ట్ తీసుకున్నాడు. డీజీపీని పోస్టింగ్ ఏమి ఆయన వేయించలే, ఈయన స్వయంగా వేయించుకుంది. జగన్ ఇంత ముందు వేసింది, ఇవాళ స్వరూపానంద చెప్తే వేసింది ఏం కాదు. వాళ్ళు కాకపోతే ఏంటంటే, వీళ్ళకి ఒక స్వామీజీల దగ్గరికి ఎందుకు, ఓ రకంగా చెప్పాలంటే ఈళ్ళ మూలంగానే వెళ్ళారు వాళ్ళు. ఏమని, వీళ్ళు క్రిస్టియన్ అంటున్నారు కాబట్టి, కాదండి నేను హిందువుని కూడా అందరినీ గౌరవిస్తానని చెప్పడం అసంగా అది వెళ్ళింది. వీళ్ళందరూ వెళ్తున్న కారణం ఏంటంటే, స్వరూపానందకి బేరం పెంచింది వీళ్ళు. ఎందుకు బేరం పెంచారు? వీళ్ళందరూ క్రిస్టియన్స్ ల్యాబీ తీసుకొస్తున్నాడు, మొన్నటిదాకా ఏమన్నారు ఈయన? ఈయనే కదా అంది మొన్నటిదాకా మతం చెడగొడుతున్నాడు, హిందుత్వాన్ని చెడగొడుతున్నాడు, మళ్ళీ ఇప్పుడు స్వరూపానంద ఆధ్వర్యంలో నడుస్తున్నాడు, ఊడిగం చేస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు క్రిస్టియానికి ఊడిగం చేస్తున్నాడా హిందుత్వానికి ఊడిగం చేస్తున్నారు ఈయన? ఈ స్వామీజీ ఊడిగం చేస్తుంటే క్రిస్టియానిటీకి కాదు కదా, అప్పుడు దానికి దీనికి పొంతం లేదు. ఆయన అదే అనేది ఒక ఇదివరకటి రోజుల్లో ఏంటంటే, 100 మాటలు మాట్లాడేసాక పేపర్లో ఏది కావాలో జాగ్రత్తగా ఫిల్టర్ చేసేసేవాళ్ళు, వాళ్ళకి కావాల్సినట్టు పాజిటివ్ వేసుకొచ్చేవాళ్ళు. ఇదేమో సోషల్ మీడియా యుగం, ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి. దాంట్లో ఇంకొకటి ఏంటి, సురేష్ బాబు వెళ్తాడు ఈవో, మరి దుర్గగుడి ఈవో స్వామీజీ దగ్గరికి వెళ్ళకుండా, ఇప్పుడు ఈయన చిరంజీవి స్వామి దగ్గరికి వెళ్ళేవాడు ఇదో వరకు, లేకపోతే ఈయన కూడా వెళ్ళాడు, ఇప్పుడు అచ్చెన్నాయుడు వెళ్ళలేదా, లేకపోతే ఈయన బుచ్చి చౌదరి వెళ్ళలేదు, అందరూ పోలేదు అక్కడికి, అందరూ పోతూనే ఉంటారు. జగన్ వాళ్ళు వెళ్ళడం వల్ల, వైసీపీ వాళ్ళు వెళ్ళడం వల్ల దొంగస్వామి అయ్యాడు. అదే అంటే అధికారులు అంటే ఈయన ప్రధానంగా అనేది అది కదా, ఐజీలు వెళ్తున్నారు, కలెక్టర్లు వెళ్తున్నారు, ఒకటి ఎట్లా ఉంటుందంటే, నాకు తెలిసి ఆశ్రమం నుంచి ఎవరో ఫోన్ చేస్తారు,
స్వామివారు ఒకసారి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళండి అని ఎవరో చెప్తారు. అది ఆయన క్యాష్ చేసుకుంటున్నాడు. స్వామీజీ ఆశ్రమం నుంచి ఎవరో ర్యాపో మెయింటైన్ చేసుకునే ప్రయత్నం. వాళ్ళకి జగన్ పేరు చెప్పుకుండా జగన్ వెళ్ళాడు కాబట్టి జగన్తో వీళ్ళకి యాక్సెస్ ఉంది. ఈ కోణంలోనే ఉంటుంది. వీళ్ళందరికీ ఆయన పోస్టింగ్లు అడిగితే వేసే రకం కూడా కాదు జగన్. జగన్ స్వరూపానందేంద్ర సరస్వతి గారిని ఒక రకంగా వాడుకునేది ఏంటంటే ఇద్దరు విన్ విన్ సిచ్యుయేషన్ అంటారు కదా. జగన్ స్వరూపానందేంద్ర సరస్వతిని ఎందుకు వాడుకుంటా అంటే ఈయన క్రిస్టియన్ ముద్రను తొలగించి హిందూ ముద్ర వేసి పెట్టింది ఆయన. అలాగే స్వరూపానందేంద్ర సరస్వతి గారు జగన్ ఎందుకు వాడుకుంటారంటే ఆయన ఆశ్రమాన్ని ఇంతకుముందు ఈయన పట్టించుకోలే. ఆయన కొన్ని అయ్యో ఫేవర్ అడిగాడు తిరుమల కొండ మీద అట్లాంటి అవి చంద్రబాబు గారి టైంలో జరగల పనులు. ఈయన వచ్చిన తర్వాత ఈ ముద్ర ఇక్కడ ఈయనకి హెల్ప్ చేసి పెట్టినందుకు కానీ ఇప్పుడేంటి ఎవరికాళ్ళు అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు వెళ్ళి వెళ్తున్నారు దండాలు పెట్టడానికి. అవి ఫోటోలు ఎవరు పంపిస్తారు పబ్లిక్కి? ఆశ్రమం వాళ్ళే పంపిస్తారు. అంటే పబ్లిసిటీ కోసం చంద్రబాబు గారు ఫోటోలు పంపించిన వాళ్ళే అంతే. చిన్నజీరు స్వామి గారి దగ్గర కేసీఆర్ గారు వెళ్తున్నారు అంత మాత్రం ఉడిగం చేసినట్టు. అక్కడ ఇంకోటి అప్పుడు కూడా అదే చాలామంది వెళ్ళి వింత పత్రాలు కూడా ఇచ్చారు ఆర్టీసీ ఉద్యోగులు కూడా. చిన్నజీరు స్వామి మరి ఆర్టీసీ సమస్య ఉన్నప్పుడు పరిష్కారం అయిపోయిందా తర్వాత కదా మళ్ళీ కేసీఆర్ తలుచుకుంటేనే కదా. రాజకీయ నాయకులు స్వామీజీని ఎలా వాడుకోవాలి కూడా నేర్చేసుకున్నారు. దాంట్లో దాంతో నడిచేది ఒకటేంటంటే కొన్ని కొన్ని యాగాలు యజ్ఞాలు రాజశ్యామల యాగం రాజశ్యామల అమ్మవారు ఇక్కడ ఉంటారు. రాజశ్యామల యాగం అనేటువంటిది పదవికి తెచ్చిపెట్టేది అనేటువంటిది దాంట్లో చేస్తే క్షుద్ర పూజలు అంటే ఇప్పుడు ఏం చేయించే ఏ పూజలు అంటారు అప్పుడు. బేసిక్గా ఈ అనవసరమై అంటే కొన్ని కొన్ని నేను అనేది అదే ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మిత భాష చంద్రబాబు ఈ మధ్యకాలంలో అపరిమిత భాష అయిపోయారు. ఎక్కువ మాట్లాడడం ప్రమాదం. ఇవాళ చూడండి సెట్ మన చుట్టూ ఉన్న లీడర్షిప్లో మోడీ ఎక్కువ మాట్లాడు. ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతాడు ఇంపార్టెంట్ ప్రకటన ట్వీట్ చేస్తాడు అంతే. ఆయన లీడర్గా సస్టైన్ అవుతున్నాడు సక్సెస్ఫుల్గా నడిచిపోతున్నాడు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే వచ్చి మాట్లాడతాడు. మిగతా టైం అంతా అసలు ఆయన ఏమనుకుంటున్నాడు ఎవరికి తెలియదు. జగను ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు అది కూడా ఓ స్టేట్మెంట్ అంతే. వీళ్ళు మిత భాషలు వీళ్ళ దాంట్లో ఇప్పుడు ఇట్లా ట్రోల్ చేయడానికి కుదురుద్దే? కుదరదు. ఈయనేంటి మాట్లాడేయన్నీ ఈయనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈయన వచ్చి మొన్నటిసారి సీఎం అయినప్పటి నుంచి ఈయన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. మొన్న గెలిచింది కూడా సోషల్ మీడియా ఇంపాక్టే. దానివల్ల ఏమైంది అప్పటి నుంచి ఈయన మాట్లాడినవన్నీ ఉన్నాయి ఈయన పవర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదివరకు అయితే కనుక టీవీ ఛానల్స్ వాళ్ళ దగ్గర ఉండే రికార్డింగ్ అవి వాళ్ళు వేసుకోవాలి మాటకు మాట లేదా నాడు నేడు అని పెట్టండి. ఇప్పుడు ఆ గొడవ అక్కర్ల జనమే నాడు నేడు పెట్టేస్తున్నారు. ప్రతిదాంట్లో ఈయన ఈయందే ఇప్పుడు ఇదే ఉంది వెర్షను ఏది పెన్షన్లకు సంబంధించిన నంజాలది జనం వింటున్నారు. ఇప్పుడు ఇది వింటున్నారు ఈయన చెప్పింది రెండు లోకేష్ అప్పుడు చెప్పింది అంటున్నారు ఇప్పుడు చెప్పింది అంటున్నారు రెండు కూడా వీళ్ళది వీళ్ళే కాంట్రడిక్షన్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు ఈ మాటలు ఇది దుర్భాషలు ఆడటం అనేటువంటి దుర్భాష వల్ల ఉరికేది ఏంటని జగన్కి పాలన చేత కాదు అసమర్థుడికి ఓటు వేయొద్దు అసమర్థత నిరూపణ అయ్యింది. ఇదిగో రాష్ట్రంలో ఆయనకి పరిపాలన చేత కాలేదు ఉట్టి అన్ని డబ్బులు పనిచేస్తే ఓట్లు అనుకుంటున్నాడు మీ డబ్బులతో ఓట్లు అనుకుంటున్నాడు ఈ టైప్ వేరు. అట్లా కాకుండా ఇట్లా చేయడు. ఇంకోటి పోలీసుల్ని వార్నింగ్లు నిజం వ్యవస్థలు నాశనమైన అన్నది నిజం. ఎప్పటి నుంచి బిగిన్ అయింది ఇది? 2009 నుంచి బిగిన్ అయింది. 2009 నుంచి 9 రాజశేఖర రెడ్డి మరణం దాకా కూడా అంతకుముందు చంద్రబాబు గారి టైంలో సిస్టమేటిక్గానే ఆఫీసర్లు హానెస్ట్ ఆఫీసర్లకు మంచి పోస్టింగ్లు ఉండేవి వాళ్ళు జాగ్రత్తగా చూసేవాళ్ళు. అయితే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి కూడా అలాగే జాగ్రత్తగానే ఉన్నాడు. 9 దగ్గరికి వచ్చేటప్పటికి 20% మంది వాళ్ళ వాళ్ళకి కావాల్సిన పోస్టింగ్లు ఎలక్షన్స్కి ముందు కొన్ని కొన్ని టీడీపీ బిగ్ బెల్ట్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కోరుకున్న అధికారులు పోస్టింగ్లు వేశాడు 20% మంది ఎలక్షన్ ముందు. అక్కడ ఫస్ట్ ట్రిప్ వ్యవస్థలని వాడటం బిగినాయని ఆ తర్వాత రోషి వచ్చినప్పుడు మళ్ళీ జాగ్రత్తగానే చూశాడు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు బిగినాయి మళ్ళీ ఎందుకు తెలంగాణ ఉద్యమం అక్కడ ఉద్యమం అప్పుడే బిగినైంది వ్యవస్థలు. తెలంగాణ పోలీస్ తెలంగాణకు అనుకూలంగా ఆంధ్ర పోలీస్ ఆంధ్రాకు అనుకూలంగా అప్పుడు వ్యవస్థలు ఎక్కడ పోయినాయి? చెడడం బిగినైంది అక్కడే. ప్రాంతీయ ఫీలింగ్స్ అధికారులందరికీ కూడా ఏ ప్రాంతానికి అనుకూలంగా ఆ ప్రాంత వ్యవహారాలు అవతల ప్రాంతాల వాళ్ళని దూషించడం తిట్టడం అక్కడ వ్యవస్థలు కొలాప్స్ బిగినాయి. 2014 ఈయన్ని ఎన్నుకున్నది అందుకే.
వ్యవస్థను బాగు చేసే మనిషి, జగన్ వస్తే మళ్ళీ అదే వ్యవస్థను కంటిన్యూ అవుతుందేమో అని ఈయన ఎన్నుకున్నాడు. ఈయన కనుక మొన్నప్పుడు వ్యవస్థను సక్రమంగా చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. ఏబీ వెంకటేశ్వరరావు గారిని అడ్డం పెట్టుకుని 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పట్టుకొచ్చాడు ఈయన? వ్యవస్థ కనుక సక్రమంగా ఉంటే ఓటుకు కోట్లు కేసులో ఈయన ఎట్లా ప్రశాంతంగా ఉండగలుగుతాడు? డైరెక్ట్గా ఈయనే ఫోన్లో మాట్లాడా, డబ్బులు పంపించిన రేవంత్ రెడ్డి ఏమైనా స్వతంత్ర పార్టీ ఉంది అండి ఆయనకి, ఏమైనా తెలుగుదేశం ఎమ్మెల్సీ కోసమేగా. మరి వ్యవస్థలు ఆ రోజున నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉంది, నాకు సిఐడి ఉంది, నీకు సిఐడి ఉంది అంటే వ్యవస్థలు ఏం చేశావు నువ్వు? నా సొంతం అన్నట్టేగా చెప్పింది నువ్వు, రాష్ట్రాన్ని అన్నావు నువ్వు. నాకో ఏసీబీ ఉంది, నీకో ఏసీబీ ఉంది, నాకో సిఐడి ఉంది, నీకో సిఐడి ఉంది అంటే వ్యవస్థలు వాడుకోవడం నువ్వే కదా చెప్పింది. నువ్వు నీ వ్యవస్థను వాడావు ఆ రోజున, వాళ్ళ మీద కేసులు పెట్టావు కదా. మన మొత్తం చెప్పింది ఏంది? వ్యవస్థల్ని నువ్వు వాడితివి. వ్యవస్థలు అస్తవ్యస్తం ఏంటంటే నీ చేతిలోనే కదా, పతాక స్థాయికి తీసుకెళ్ళి దాన్ని నేను ఫాలో వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ వ్యవస్థను నువ్వు మేనేజ్ చేయడం అనే చింతమనే ఉంది. గొడవ ఎవరు చూడాలా? లోకల్ ఆఫీసర్ చూడాలి. నువ్వెందుకు తీపిలిచి పంచాయతీ చేసావు? కేసు నేను నా నేను బోండవమ్మ ఇక్కడ ఆయన మీద బాలసుబ్రహ్మణ్యం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన అట్టాంటి వాడి మీద దాడికి వెళ్ళారు, నువ్వెందుకు సెటిల్ చేసి? మరి వ్యవస్థలు సక్రమంగా ఉంటే వ్యవస్థే చూసుకోవాలిగా. అప్పుడే కదా ఎమ్మెల్యే ఎవరు కోరుకుంటే వాళ్ళని ఏమంది? గతంలో ఏనాడు లేనిది అధికారులు మీటింగ్ పెట్టి మా వాళ్ళు చెప్పింది చేయండి అని చెప్పావా లేదు నువ్వు? అంటే ఏంటి అప్పుడు వ్యవస్థను ఎవరు చెడగొట్టారు? పోలీసుల్లో అందరూ నీకు కావాల్సిన వాళ్ళని, ఏ ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు వాళ్ళు పోస్టింగ్ చేయించుకున్నారు, నువ్వే చెడగొడుతుంది. అప్పుడు ఇప్పుడు మరి నీ హయాంలో ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకున్నారు. దెన్ వ్యవస్థను ఎవరు చెడగొట్టారు? ఇప్పుడు నువ్వు వ్యవస్థ గురించి మాట్లాడితే ఉపయోగం ఏంది? రైట్, నిజంగా ఇద్దరూ చేసింది వ్యవస్థల్ని స్వార్థానికి వాడుకోడు, వాళ్ళ అప్లిఫ్ట్ కోసం వాడుకోడు, తప్పు. ఈ తప్పు ప్రారంభించింది నువ్వు, కొనసాగిస్తుంది ఆయన. ఇప్పుడు తిడితే మళ్ళీ నువ్వే చెప్తున్నావు కదా రేపు నేను వస్తే మీ అందరి సంగతి తెలుస్తా, ఐఏఎస్ల మీద కేసులు పెట్టిస్తాను, ఆఫీసర్లు అందరు తెలుస్తా. అంటే ఏంటి, నువ్వు ప్రతీకారమేగా ఇవాళ ఉన్న ఆఫీసర్ల మీద నువ్వు పెడతావు, ఇంతకుముందు నీ దగ్గర ఉన్న ఆఫీసర్లను వీళ్ళు ఆడుకున్నారు. అంటే వ్యవస్థలు నువ్వే చెప్తున్నావు, మళ్ళీ నేను వచ్చినా నాశనం చేస్తానని వ్యవస్థని? అంటే మళ్ళీ ప్రతీకార రాజకీయాన్ని నువ్వే చెప్తుంటే చెప్తున్నారు. ఇంతకుముందు నువ్వు వాడుకుంటేవి అవతల వాళ్ళని తొక్కితివి. అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు ప్రేమతో వచ్చారు. అప్పుడు ఇప్పుడు వెళ్ళేవాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్తారా? నీ దగ్గరకు వచ్చినా ప్రయోజనం కోసమే, ఇప్పుడు వచ్చినా ప్రయోజనం కోసమే. అప్పుడు వస్తే శృంగారం, ఇప్పుడు వస్తే వ్యభిచారం ఎట్టవుతుంది ప్రాక్టికల్గా? అక్కడ జరుగుతున్న పాయింట్ అదే. ఈయనకి అధికార ఏ వ్యవస్థలనైతే ఈయన జరగొట్టారు. ఈయన చేసిన ఓ రకంగా చెప్పాలంటే ఈయన డిమాలిష్ చేసిన దాని మీద పునాదులు వేసుకుంటూ పోయాడు ఆయన. ఆయన చేస్తుంది కరెక్ట్ అంటలే, వ్యవస్థలను అట్టు ఉంచడం ప్రమాదకరం. ఇప్పుడు దానివల్ల అసలు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది ఎక్కడికక్కడ. ఇప్పుడు ఇదివరకటి రోజులు మళ్ళీ రౌడీ రాజ్యాలు, ఫ్యాక్షన్ రాజ్యాల టైంలో అప్పుడున్న ఫ్యాక్షన్ నాయకులు చెప్పినట్టు అధికారులు ఎట్ట నడుస్తున్నారు, రౌడీలు చెప్పినట్టు అధికారులు ఎట్ట నడిచేవాళ్ళు, అదే పరిస్థితి మళ్ళీ తెచ్చిపెట్టారు. ప్రజలు దేన్నైతే తిరస్కరించారో చేత్కరించారో దాన్ని ఎదురు తిట్టుకుంటూ తెచ్చి మళ్ళీ అవి పెడుతున్నారు. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే ప్రజలకు ఆ ఫ్యాక్షన్ నాయకుల దగ్గరకు పోవట్ల, రౌడీ నాయకుల దగ్గరకు పోవట్ల, ఇట్లాగే వ్యవస్థలు అడ్డకోలుగా తయారైతే మళ్ళీ పోతారు జనాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం ఆఫీసర్కి చెప్పండి అని అడుగుతారు. ఒకప్పుడు చంద్రబాబు అంటే లైఫ్ ఆంధ్రాకి అదే. 96 వరకు కూడా ఎన్టీఆర్ అసలు వ్యవస్థలని స్టార్ట్ చేసింది. అంటే వీళ్ళు ఇప్పుడు దేవుడు పోయాడు కాబట్టి ఆయన దేవుడు, వ్యవస్థల పరమైనటువంటి వ్యవహారాలు మొట్టమొదటి స్టార్ట్ అయింది ఆయన టైంలోనే. కర్ణం బలరాం ఎవరు, దేవినేని నెహ్రూ ఎవరు, జ్యోతుల నెహ్రూ ఎవరు, లేకపోతే పరిటాల రవి ఎవరు, లేకపోతే ఈయన పేరేంది మన అయ్యన్నపాత్రుడు ఎవరు, ఎర్రనాయుడు ఎవరు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నాయకుడిని హీరోయిన్ చేసేవాడు ఆయన. పోలీసులు వాళ్ళ మాట వింటుండేవాళ్ళు ఫస్ట్. అలాగ వినటం వల్ల రౌడీలు ఫ్యాక్షనిస్టులదే రాజ్యమైంది. అప్పుడు కోస్తా జిల్లాలో రౌడీయిజం, కోడెల శివప్రసాద్ ఎవరు, అక్కడ రౌడీయిజం ఒక్కొక్క నాయకుడిని తయారు చేసేవాడు జిల్లాకి. వాళ్ళ చెప్పు చేతల్లో ఆ జిల్లా అంతా ఉంచేవాడు. ఆఫీసర్లందరూ అధికారులు, కలెక్టర్లు అయినా ఎవరైనా సరే ఆ నాయకుడు మాట వినేవాళ్ళు. అట్లాగే అసలు ఆ వ్యవస్థల మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేసింది రామారావు. దాన్ని కంట్రోల్ చేసినోడు చంద్రబాబు. అది ఒప్పుకు తీరా, చంద్రబాబు నాయుడు వచ్చాక అట్లా కాకుండా ఈవెన్ అదే ఎన్టీ రామారావు టైంలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయించాడు ఈయన, సొంత పార్టీ వాళ్ళని కూడా. ఇంకోటి ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని కంట్రోల్ చేసిన నాయకుడు ఈయన. ఆ రోజున అద్భుతమే, చంద్రబాబు అంటే చాలామందికి అభిమానం. అదే నా బోటి వాళ్ళని కూడా ఆయన అభిమానించింది అక్కడే. ఎందుకంటే బెజవాడ లాంటి చోట్ల కాలేజీల్లో, స్కూళ్ళల్లో మేము చూసేవాళ్ళం. మేము కాలేజీలు చదివేటప్పుడు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంటే వచ్చి ఏది క్లాసులో బల్లలో పక్క జరగరాన్నందుకు మధ్యాహ్నానికి జీబేసుకుని వచ్చేవాళ్ళు. మా వాడిని పక్కకి జరగమన్నామంటే ఏంటని
ఏందో అర్థం కాదు. క్లాస్ రూమ్లో పక్కన కూర్చుని అరే నాయన కొద్దిగా అవతలకి జరగరా అంటే మధ్యాహ్నానికి జీబేసుకుని వచ్చి వార్నింగ్లు ఇచ్చే అంత దరిద్రం ఉండేది. మేము చూసింది ఇంటర్మీడియట్లో చదువుకోవాలంటే కూడా భయమే భయమే. పుస్తకం ఈడెవరికో ఒక అమ్మాయితో మాట్లాడతాడు. ఆ అమ్మాయి మన దగ్గరకు వచ్చి నోట్బుక్ తీసుకుంది అనుకో, నాలుగు వరకు నువ్వు నోట్బుక్ ఇస్తావని చెప్పి సంతరికి జీబు వచ్చేసేది. అవన్నీ చూసే సినిమా అంతకంటే జాగ్రత్త. అంత విరక్తి చూసిన వాళ్ళము ఇవాళ రోజున తర్వాత చంద్రబాబు వస్తే రౌడీస్ అని కంట్రోల్ చేసినాడు. అదే రౌడీ నాయకుల్ని జైళ్లలో పెట్టినాడు. మళ్ళీ జర్నలిజం ఫీల్డ్లో ఆయన చేసిన యాక్టివిటీ చూసాం. అరే బాగుంది, ఆ రోజున రౌడీల దగ్గరికి వెళ్ళాలి, కాలేజీలో క్లాస్ సరిగ్గా జరగాలని రౌడీ నాయకుల దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్న వాళ్ళం మేము. అయ్యా మేము ఓకే ట్యూషన్కి వెళ్ళి చదువుకోలేము, కొంచెం మన వాళ్ళు చేస్తున్నారండి కొద్దిగా, మాకు ఆ క్లాసులు మూసేసినా పర్లేదు, మేము ప్రైవేట్గా చెప్పించుకుంటాం, కొంచెం అవకాశం ఇవ్వండి అని అడుక్కున్న వాళ్ళం ఆ రోజున. ఇప్పుడు అంటే చెప్ మావాడి మాటిను నువ్వు అని చెప్పి పంపించిన నాయకులు ఆ రోజుల్లో. అట్లాంటి స్టేజ్ నుంచి ఇవాళ రోజు ఆ తర్వాత చంద్రబాబు వచ్చేటప్పటికి రౌడీ అంటే తీసవతలు పడేశాడు, తర్వాత ఈ కాలేజీ ఎలక్షన్స్ ఇవన్నీ పక్కన పడేశాడు, మొత్తం సిస్టమ్ నడుపుకోవచ్చు. చెత్త చెత్తగా తయారైన సిస్టమ్, 70లలో నాశనం అయ్యి దానికి పతాక స్థాయికి తీసుకెళ్లిన ఎన్టీఆర్ వ్యవహారం, ఈ మొత్తాన్ని సరిచేసినటువంటి నాయకుడు చంద్రబాబు. అలాంటి ఆయన 2014 వచ్చేటప్పటికి అదే పనులు ఆయనే మళ్ళీ ఎలవ్ చేశాడు. ఈ మళ్ళీ వ్యవస్థల మేనేజ్మెంట్ అనేది బిగిన్ చేసింది ఆయన, దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి వాడుకుంటుంది జగన్. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తుంది ఏంటంటే ఇద్దరు దేశానికి సేవ కాదు, ఇద్దరు కలిసి మనల్ని మళ్ళీ రౌడీలకు బానిసల్ని ఫ్యాక్షనిస్టులకు బానిసలను అవ్వమంటున్నారు. అది ఆయన కూడా ఆలోచించుకుంటే బెటర్. అయితే ఇక్కడ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు తాజాగా చూసుకుంటే, చంద్రబాబు గారు పెంచిన 10 రెట్ల పింఛన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పడిందా? అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అవినీతి సంపాదన మార్గాలు అనేవి పెరిగిపోయినాయి, దానికి ఆయన కొన్ని ఇది కూడా చెప్పారు ఒకసారి బయట వింటే. ఇది వితండవాదం, ఏ అబ్బసొత్తాది, ఎవడిచ్చాడు పింఛన్? నేను ఇచ్చాను, 200 రూపాయలు 10 రెట్లు పెంచింది నేను. మీరు ఇచ్చింది ముస్తి 250 రూపాయలు ఇచ్చారు, దాన్ని మళ్ళా తీసేస్తారంట. ఇంకో పక్కన మీరు చూస్తే అవినీతి డబ్బులు, ఎర్ర చందనం డబ్బులు, ఇసుక డబ్బులు, లిక్కర డబ్బులు, మందు నేను చూశాను. మన ఊర్లో మీరు చూస్తే ఊర్లో ఉండే లిక్కర్ తాగరు, కర్ణాటక లిక్కర్ ముద్దు మీ అందరికి. సిగ్గుందా మీకు, బుద్ధుందా మీకు? పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటారా మీరు? మొత్తం బార్డర్ అంతా కూడా తమిళనాడు లిక్కర్ పెట్టుకుని, తెలంగాణ లిక్కర్ పెట్టుకుని, ఒరిస్సా లిక్కర్ పెట్టుకుని, కర్ణాటక లిక్కర్ పెట్టుకుని అమ్ముకుంటా ఉంటే మీకేమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ప్రెసిడెంట్ విస్కీ అవునా తమ్ముళ్ళు? ఎక్కడా లేని రేటు తాగితే స్లోగా గోవిందా గోవిందా. మీ ఆరోగ్యంతో ఆడుకునే దుర్మార్గుడు. ఇంకొక పక్క పేకాట్లో డబ్బులు సంపాదిస్తారు తమ్ముళ్ళు, జూదవాడు డబ్బులు సంపాదిస్తారు. ఒక ఆయన అంటాడు తప్పే ఉంది, ఆడేమో పట్టుకున్నారు, మళ్ళా వదిలిపెడతారు, మళ్ళా ఆడుకుంటాం. వీళ్ళు మనుషులండి. అంటే మాటలు బాగుంటాయి ఈయన వినడానికి, కాకపోతే ఈ లిక్కర్ అంశం తీసుకోవడం, ఆయన ఇందాక అన్నట్టు ఎర్ర చందనం, అంటే ఇంకా అక్రమ సంపాదన అనేది వస్తుందా రాష్ట్రానికి? ఒక పక్కేమో అసలు ఆదాయ మార్గాలే లేవని ఒక పక్కన మనమే చెప్తున్నాం, మనమే మాట్లాడుకుంటున్నాం. ఈయన మాటలు కామన్గా ఏంటంటే ఇందాక ఇప్పుడు విన్న దాంట్లో అదే, బుద్ధుందా, సిగ్గుందా, అసలు జ్ఞానం ఉందా, ఏంటి అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు ఏ మాటలు జగన్ అంటే ఏమంటారు? అహంకారంతో అంటారు. ఈయన మాట్లాడితే పెద్దరికంగా ఉంటుంది అంతే. అంటే బేసిక్గా ఆయనకి బుద్ధుందో సిగ్గుందో ఈయనకేదుందో అవన్నీ కూడా ఆ మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. ఆయనకి బుద్ధి లేకపోతే ఈయనకి బుద్ధి లేనట్టే, ఆయనకి లేకపోతే ఈయనకి లేనట్టే, ఇద్దరికి లేనట్టే. అక్కడ బేసిక్ ఒకటేంటంటే మద్యం, ఓపెన్ సీక్రెట్ నువ్వు చెప్పు పోనీ వైన్షి. ఇప్పుడు నీ దగ్గర బెల్ట్ షాపులు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, బహిరంగ దాని పేరు ఏమంటారు పర్మిట్ రూమ్స్ ఉన్నాయా? ఇప్పుడు లేవు కదా. నువ్వు ఇదివరకు ఒక వైన్ షాప్కి ఓ 10 బెల్ట్ షాపులు, ఓ 10 పర్మిట్ రూమ్స్. పోతా పోతా తాగిపోమని 10 మందిని పిలిచే పద్ధతి. ఇప్పుడైతే అది లేదు కదా. బ్రాండ్ల గురించి నీకు నాకెందుకు? ఓ నాయకుడు తాగమని ప్రోత్సహించడం ఏంది? తమిళనాడుది కాదు ఆంధ్రది తాగు,
ఎక్కడ ఉంటుంది ఇప్పుడు కింగ్ ఫిషర్ అంటే ఏమన్నా ఎక్కడి నుంచి ఉంటుంది ఏంటి వాడు విజయ్ మాల్యాదు లేకపోతే కనుక ఇంతకుముందు ఆదికేశ్వర నాయుడు ఎక్కడ కాంట్రాక్టరు వీళ్ళ తరపున ఎంపీగా చేసిన ఆదికేశ్వర నాయుడు కర్ణాటక కాంట్రాక్టరే కదా లెక్కర ఏ రాష్ట్రం అందో ఏందో ఎవడికి అనవసరం ఇక్కడ రాష్ట్రానికి డబ్బులు వస్తున్నాయి లేదు నువ్వు దాయితే డబ్బులు వస్తాయి ఇదివరకు బాటిల్కి 100కి 10 రూపాయలు వస్తాయి ఇప్పుడు 50 రూపాయలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే రేట్లు భారీగా పెంచారు దానికి ఓపెన్గానే చెప్తున్నాడు ఏం దాచుకోవట్లేదు కదా దొంగ లెక్కలేం లేదు కదా ఇప్పుడు ఆయనే తాగుతున్నాడు తాగితే చచ్చిపోతున్నారు ఎవడు సావట్లేదు కదా కల్తీ మద్యంతో చావులు ఏమైనా ఉన్నాయా ఇటెట్లలో లేవు కదా రెండు ఇంకోటి అప్పుడు కల్తీ మద్యంతో చచ్చిపోయారు కదా మంగళగిరి దగ్గరే కదా చచ్చిపోయింది తూర్పుగోదావరి జిల్లాలో చచ్చిపోయారు వైజాగ్లో చచ్చిపోయారా మరి ఓపెన్గానే నువ్వు పెట్టించినప్పుడు ఎట్ట చచ్చిపోయారు ఇప్పుడు అట్ట లేదు కదా ఇంకోటి ఎవరో ఇప్పుడు షాపులు నడుపుతోంది గవర్నమెంట్ నడుపుతుంది టైమింగ్ ప్రకారమే నడుస్తుంది కదా చాటుకుంటే దొరకచ్చాము ఎప్పుడు దొంగతనం చేసేవాడు ఎప్పుడు ఉంటాడు దొంగతనం చేస్తే అది ప్రభుత్వం చేయించినట్టు కాదు కదా వ్యభిచారం ఎప్పుడు ఉంటుంది ఆ వ్యభిచారం ఏదో ముఖ్యమంత్రులు చేపిస్తారని కాదు కదా జరిగేటువంటిది బట్ బేసిక్గా ఫెయిల్యూర్ ఎప్పుడు అంటే టోటల్గా గందరగోళం అయిపోతుంది అట్లయితే లేదు కదా ఇప్పుడు లెక్కర్ది కాబట్టి లెక్కర్ది అది ఏంటంటే ఇప్పుడు ఈయన కూడా మంచి స్పీకర్ అయ్యారు సరదాగా వెళ్ళయించగలిగేటువంటి స్పీకర్ అయ్యారు ఈయన కాబట్టి సొంత పార్టీ వాళ్ళు వెళ్ళేస్తారు అవతలలో నవ్వుకుంటారు అది అంతే కామన్గా రెండో పాయింట్ ఏంటంటే అక్రమ మార్గాలు అక్రమ మార్గాల గురించి ఇంతకుముందు కూడా ఎర్రచందనం అదే కదా మనం చెప్పింది మనం ఎందుకని అరెస్ట్ చేయలేకపోయాం గంగిరెడ్డిని అరెస్ట్ చేసాం మరి ఎర్రచందనం ఆ తర్వాత జరిగిందే జరగలేదంట స్మగ్లర్ ఎప్పుడూ ఉంటాడు దొరికినప్పుడు కాల్చవతలు పడేయాలా అప్పుడు కాల్చారు కదా కాల్చిన తర్వాత ఆగిందే 12 మందిని కాల్చారు కదా తమిళనాడు వాళ్ళని ఇప్పటికే తమిళనాడు వాళ్ళు అప్పటికిప్పటికీ తేడా అయిందిరా అంటే ఇంతకుముందు దొంగకు 300 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 3000 ఇస్తున్నారు వాళ్ళకే అప్పుడు చెప్తున్నారు బాధ్యత అట్లాంటి స్మగ్లర్లు దొంగతనాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేపించినాయి అని చెప్పుకోవడం అంటే అదొక అమాయకత్వం అప్పట్లో జరిగిన స్మగ్లింగ్ ఏమైనా ఏం చేపించినట్టు అప్పుడు లేదా అప్పుడు జగన్ చేపిస్తుంటే చేతకానట్ట కాబట్టి ఇవన్నీ ఏంటంటే వినడానికి గొప్పగా కనిపించేవి అంటే మన దగ్గర నుంచి డైవర్ట్ చేసుకునేటువంటి ఇంకోటి అదే పెన్షన్ 1000 రేట్లు పెంచారు ఇంతకుముందు 75 రూపాయలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెంచారు 200 రూపాయలు చేసింది రాజశేఖర రెడ్డి అప్పుడు ఆయన 100 ఏంటి ఆటోమేటిక్గా 75 నుంచి 250 రూపాయలు ఈయన మళ్ళీ 200 నుంచి 1000 చేశారు అది కరెక్ట్ ఈయనే చేసింది దాని తర్వాత జగను పాదయాత్ర సందర్భంగా 2000 చేస్తానండి అప్పుడు చివరిలో 2000 చేసింది కూడా ఈయనే నో డౌట్ అది దాన్నే కదా ఈయన 3000 చేస్తానంటే 250 అని మళ్ళీ మార్చుకుంది కాబట్టి పెరుగుతూనే ఉంటుంది అది పెన్షన్ ఇవ్వకపోతే తప్పు ఇంకోటి అంతకుముందు ఉన్న స్కీమ్ కంటిన్యూ చేయకపోతే తప్పు చేసుకుంటూ వస్తున్నాడు ఇంకోటి అవి కాకుండా 10,000 రూపాయలు 15,000 25,000 ఇయ్యే కదా వాటి గురించి చెప్పు అవి అనవసరంగా ఇస్తున్నాడు అని అది ఎందుకంటే అదొక అంటే మన వాళ్ళని ఉత్సాహపరచడం అవతల వాళ్ళని తిడతంటే బాగా ఉత్సాహం వస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు చంద్రబాబుని వైసీపీకి మీటింగ్లో తిట్టండి విపరీతమైన ఉత్సాహం వస్తుంది బీజేపీ మీటింగ్లో వీళ్ళిద్దరిని తిట్టండి విపరీతమైన ఉత్సాహం వస్తుంది కేడర్కి ఉత్సాహం పబ్లిక్కి సంబంధం లేని వ్యవహారం అది తాజాగా వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రాజకీయం కనిపిస్తుందా వారసత్వం కనిపిస్తుందా వైసీపీ చెప్పుకుంటున్నట్టు బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చామనే ప్రత్యేకత కనిపిస్తుందా అవసరాల ప్రకారం ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు ఆయన బల్లి దుర్గాప్రసాద్ గారి అబ్బాయికి అక్కడ ఎంపీ మళ్ళీ ఇబ్బంది రాకుండా ముందే ఎమ్మెల్సీ ఇచ్చారు అట్లాగే ఆయన రామచంద్రయ్య గారికి బలిజ సామాజిక వర్గం కాబట్టి రెండవది కడప జిల్లాలో ఇప్పుడు మొన్ననే వీళ్ళు గెలిచారు జనసేన వాళ్ళు అంటే బలి జిల్లాలో ఒక విభజన వస్తుంది ఏంది రెడ్ల ఆధిపత్యం అనేటువంటి అందుకనే కదా తూర్పుగోదావరి జిల్లాలో ఇట్లాంటివి వచ్చినాయి అందుకని కడప జిల్లాలో అట్లాగే మళ్ళీ బలిజ డామినేషన్ రానియకుండా ఆయనకి ఇచ్చారు వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తున్నాం అన్నటువంటి కోణంలో ఇచ్చినట్టు కనబడుతుంది అది అట్లాగే అచ్చెన్నాయుడు పుణ్యం అని చెప్పి దువ్వాడకు వచ్చింది అచ్చెన్నాయుడిని ఎదుర్కొని నిలబడ్డాడు రేపు పొద్దున కూడా నిలబడాలి అతను నిలబడాలంటే ఒక ఇది ఉండాలి అది ఇచ్చుకొచ్చారు అక్కడ ఈ అమ్మాయి వచ్చేటప్పుడు ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం నుంచి సెంట్రల్లో అవసరం కాబట్టి అంటే సెంట్రల్ అని కాదు విజయవాడలో ముస్లిం సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం ఎందుకంటే ఇంతకుముందు అయితే జలీల్ ఖాన్ ఉండేవాడు జలీల్ ఖాన్ అటు పక్క వెళ్ళిపోయాడు కాబట్టి ఇటు ఇంకోటి ఆ మసీద్ ఇష్యూలో లేకపోతే అక్కడ గుడ్లు కూలగొట్టించినటువంటి కేసు నేను నానే మసీ దర్గా విషయంలో ఆపాడు అట్లాగే ఈవెన్ పార్టీ వద్దా పార్టీ మద్దతు ఇచ్చింది త్రిపుల్ తలాక్కి ఈయన మాత్రం బయటకు వచ్చాడు ఆ టైంలో అట్లాగే ముస్లింలకు ఫేవర్ అన్నటువంటి ప్రొజెక్షన్ చేయించుకున్నాడు ఆ ఫీలింగ్ను కొంచెం డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ముస్లిం సామాజిక వర్గం నుంచి ఇచ్చాడు విజయవాడ నుంచి
అందులో మాజీ కార్పొరేటర్ చేసిన ఆవిడకి ఇచ్చుకొచ్చారు. ఇక్బాల్ వచ్చేటప్పటికి మేబీ రేపు ఆయన ఏమైనా చైర్పర్సన్ కూడా చేస్తారేమో మండలికి, ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గం నుంచినే కదా మనం చేసింది, వేరే అందుకని వీళ్ళు కూడా ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చానని చెప్పుకోవచ్చు మైనార్టీలకు ఇచ్చామన్న కోణంలో. అందుకోసం ఆయన పెట్టి ఉండొచ్చు. కూడా ఇంతకుముందు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ అనుకుంటా ఇది రాజశేఖర్ రెడ్డి గారు, కాబట్టి ఆ కోణంలో కూడా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళని దూరం చేయమని చెప్పే కోణం ఇచ్చినట్టుగా కనబడింది. అన్నీ కూడా ప్రతిదానికి ఈక్వేషన్స్ ఉంటాయి. అది కాకపోతే ఏంటంటే ఇందులో 10 మంది కూర్చుని మాట్లాడేదేం లేదు, జగన్ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది. తెలుగుదేశంలో ఎన్ను దీనికి ఉండే తేడా అని తెలుగుదేశంలో చంద్రబాబు గారు ఆలోచన అనుగుణంగానే ఉంటుంది. కాకపోతే ముందు 10 మందితో కూర్చున్నట్టు కొంచెం ప్రొజెక్షన్ చూపెడతారు, అంటే మీటింగ్ పెట్టారు, వాళ్ళతో మాట్లాడారు, దీంట్లో ఇవి ఉన్నాయని. నియమించేదంతా చివరికి ఫైనల్గా చంద్రబాబు గారు డిసైడ్ చేసుకున్నవాళ్ళు. అయిపోయాక బాబు గారు కూర్చు కొంత బాధపడ్డారు కూడా. ఇప్పుడు వరలరామయ్యని తీసేసి ఆయనకి ఇచ్చినప్పుడు ఏం చూపెట్టారు, ముందు వరలరామయ్యకి ఇస్తున్నారని ప్రొజెక్షన్ చేసి, అంటే మీడియా బేస్డ్ ప్రొజెక్షన్ ఎక్కువ ఉంటుంది తెలుగుదేశం దగ్గర. మీడియా కోసం పబ్లిక్ ఒక ఫీడ్బ్యాక్ ఎప్పుడూ కూడా డైవర్షనల్ టాక్టిక్స్ నడుస్తుంటారు. వరలరామకి ఈ పోతున్నారు బయలుదేరాడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు, కారు వేసుకుని బయలుదేరాడు, దారిలో దండం పెట్టుకున్నాడు, ఆ గుళ్ళో దండం పెట్టుకున్నాడు, ఈ గుళ్ళో దండం పెట్టుకున్నాడు, ఎన్ని స్క్రోలింగ్లు వస్తాయి. ఒక అరగంట తర్వాత వరలరామయ్య గారు ఆగిపోయారు, ఏంటంటే చంద్రబాబు గారు చెప్పగానే ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఒక అత్యవసరమైనటువంటి అవసరం రీత్యా సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి ఇచ్చారు లాయర్ గారికి. ఈ అత్యవసరం ఏంటి అనేది జనానికి ఏమైనా చెప్పారు పోనీ ఏం చెప్పలా. అట్లాగా కాకపోతే చంద్రబాబు గారు ఆయనకి ఇద్దాం అనుకున్నారు మనస్ఫూర్తిగా, కానీ ఏదో అవసరం. ఏంటి అవసరం ఆ మొక్క చెప్పరు. అట్లా తప్ప ఆయనదేం లేదు, పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన చేశారనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఈయనేంది జగన్ అనుకున్నోడికి ఇస్తున్నాడు, ఈయనకి కావాల్సింది కూడా అట్లాంటిది ఏం కాదు, జగన్ ఏదో అందని కాదు, జగన్ నిర్ణయం ఫైనల్ అని అనుకోవాలన్నది ఈయన పద్ధతి. అందులో వీళ్ళ సిగ్నల్ అట్లా కనబడుతుంది. ఈయనేమో పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుతున్నానంటూ వ్యక్తిగానే నడుపుతాడు, ఈయనేమో పార్టీ అనేది నా చేతుల్లో నడుస్తుంది అనేటువంటి ప్రొజెక్ట్ని ఈయన చూపెడతాడు. అంతే తేడా. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా తీసుకున్న నిర్ణయంగా చూస్తే గనక రాష్ట్ర భవిష్యత్తు మీద అలాగే ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడే అవకాశం ఏదైనా ఉందా? సాధనం ఉంటుంది, చివరిలో తెలుసుద్ది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అప్పులు వస్తున్నాయి, ఇస్తున్నాం, కేంద్రానికి సంబంధించిన గ్రాంట్స్ వస్తున్నాయి, ఇస్తున్నాం. ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది అనేది చూడాలి. లాస్ట్ 2 ఇయర్స్లో ఇవ్వకపోతే దాని ఇంపాక్ట్ కూడా మళ్ళీ ప్రభుత్వం మీద పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు చివరిలో ఇవ్వలేకపోయారు, ఏది రుణమాఫీ పూర్తి చేయలేకపోయారు, అట్లాగే డ్వాక్రా మహిళల రుణమాఫీ అసలు ముట్టుకోలేదు చివరిలో. అందుకని 10,000తో సర్దుబుద్ధి. దానికోసం ఏం చేశారు, అన్ని కార్పొరేషన్ డబ్బులు అన్ని ఫండింగ్లు తీసుకెళ్లి దానికి ఖర్చు పెట్టారు, కానీ అవి కూడా పూర్తి చేయలేకపోయారు. దాని మూలంగా కడుపు రగిలినటువంటి వాళ్ళు, తీసుకున్నటువంటి వాళ్ళు ఏమో పూర్తిగా ఇవ్వలేదని వ్యతిరేకం చేశారు, రానోళ్ళు ఏమో మాకు ఇవ్వలేదని వ్యతిరేకం చేశారు. దాని ఇంపాక్ట్ ఏమైంది, ఓడిపోలా. కాబట్టి చేయలేకపోతే చివరిలో అది ప్రాబ్లం అవుతుంది. 5 ఏళ్ళు చేయగలుగుతారా లేదా, ఎందుకంటే కొత్తగా కూడా మళ్ళీ పెట్టుకొచ్చారు కదా, ఈ అగ్రకోణాలకు సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వెనుకబడిన తరగతుల మహిళలు కానీ, ఇవన్నీ ప్రాక్టికల్గా చేయగలిగితే బాగానే ఉంటుంది, చేయలేకపోతే ప్రాబ్లం అవుతుంది. అంటే ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అనాలో అనాలోచిత నిర్ణయాలు అనాలో ధరలు పెరుగుదల ఇటువంటి వాటి మీద ఎఫెక్ట్ పడడానికి ఇవి ప్రధాన కారణాలుగా ప్రభుత్వ వైఫల్యాలుగా చూడొచ్చా? ఇది ధరల పెరుగుదలకు సంబంధం లేదు. ధరల పెరుగుదల అనేటువంటి కాన్సెప్ట్ పెట్రోలియం ఇవి వీటి మీద ఉంటుంది. అయితే వీళ్ళు తెలివైనటువంటి వాళ్ళు, పెట్రోల్ మొత్తం పాపం అంతా మోడీ మీదుగా దోసేస్తున్నారు. సగం పాపం వీళ్ళది కూడా ఉంటుంది, సగం ఏంటి 300 పాపం వీళ్ళది ఉంటుంది. ఎందుకంటే 30 రూపాయలు 35 రూపాయలు పడింది అనుకోండి, ఇంకో 30 రూపాయలు ఏం చేస్తారు రాష్ట్ర, ఇంకో 30 రూపాయలు వసూలు చేసి అందులో 15 రూపాయలు ఇళ్ళకేస్తారు ట్యాక్స్ రూపంలో జిఎస్టీలో. వీళ్ళు మిగతా 30 రూపాయలు వీళ్ళు వసూలు చేస్తున్నారు, మిగతా 35 ఇప్పుడు 2 రూపాయలు ఏమైనా కేంద్రం నుంచి పెరుగుంటుంది, 2, 3, 4, బట్ మధ్యలో 30 రూపాయలు ఇళ్ళ మూలంగా ఇవి పెరిగింది కదా, దాన్ని వీళ్ళు చెప్పనీయరు ఇక్కడ. కాబట్టి ఆ ధరల పెరుగుదల అనేటువంటి దాన్ని కేంద్రం మీదకు దోసేస్తున్నారు, కాబట్టి అది వీళ్ళ దగ్గరికి రాదనేది. బట్ కేంద్రంతో పాటు రాష్ట్రం ఇప్పుడు బీజేపీని ఎక్కడేం గెలిపించలేదు కదా, కాబట్టి ఇప్పుడు బీజేపీ పోయేదే ఉంది ఇక్కడ, వీళ్ళకి ఆ ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది, అది వీళ్ళు అనుకుంటున్నారు, అది మేము తోసేసాం కదా అని అది వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు, అది దీర్ఘకాలంలో అట్లాగే ఉంటే కనుక పరిస్థితి గ్యారంటీ వీళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. రైట్, చూద్దాం మొత్తానికి ఇది ఈ వారం వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.